ఈరోజు మనం తిర్యగ్రేఖ వల్ల ఏర్పడే ఈ కింద ఇవ్వబడిన కోణాల గురించి నేర్చుకుందాం గత వీడియోలో మనం రెండు లేదా అంతకంటే ఎక్కువ రేఖలను వేర్వేరు బిందువుల వద్ద ఖండించే రేఖను తిరియగ్రేఖ అంటే ట్రాన్స్వర్సల్ అంటారని తిర్యగ్రేఖ రెండు రేఖలను ఖండించినప్పుడు ఎనిమిది కోణాలు ఏర్పడతాయని రెండు రేఖలకు మధ్య ఉన్న కోణాలను అంతర కోణాలు అంటే ఇంటీరియర్ యాంగిల్స్ అంటారని బయటవైపు ఉన్న కోణాలను బాహ్య కోణాలు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారని అలాగే రెండు రేఖలకు మధ్య ఉంటూ తిరియగ్రేఖకు ఒకే వైపున ఉండే కోణాలను ఏకాంతర కోణాలు అంటారని నేర్చుకున్నా ఈ వీడియోలో తిర్యగ్రేఖ ద్వారా ఏర్పడే మరికొన్ని కోణాలను గురించి తెలుసుకుందాం ఇక్కడ చూడండి ఇక్కడ రేఖ ఎల్ రేఖ ఎం రేఖ లను వేర్వేరు బిందువుల వద్ద ఖండిస్తోంది అందువల్ల మనం దీన్ని తిరియగ్రేఖ అనవచ్చు ఈ పటంలో కోణం ఒకటి కోణం రెండు కోణం మూడు మరియు కోణం నాలుగు ఎంఎన్ రేఖల మధ్య ఉన్నాయి అందువల్ల అవి అంతర కోణాలు మనం కోణం ఒకటి కోణం నాలుగులను అవి అంతర కోణాలు వాటి శీర్షాలు అంటే వర్టెక్స్ వేర్వేరుగా ఉన్నాయి అంటే ఇవి తిరియగ్రేఖకు వేర్వేరు వైపులా అంటే ఆపోజిట్ ఉన్నాయి ఇలాంటి వాటిని ఏకాంతర కోణాలు అంటే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అంటారు అలాగే కోణం రెండు మరియు కోణం మూడులు కూడా ఏకాంతర కోణాల జత ఇలాగే మీరు కోణం ఐదు కోణం ఎనిమిది కూడా ఏవైనా సంబంధం ఉందేమో కనిపెట్టగలరా జాగ్రత్తగా ఆలోచించండి నేనే చెప్తాను కోణం ఐదు కోణం ఆరు కోణం ఏడు మరియు కోణం ఎనిమిదిలను గమనిస్తే అవన్నీ ఎంఎన్లకు బయట ఉన్నాయి అందువల్ల వీటన్నిటినీ బాహ్య కోణాలు అంటే ఎక్స్టీరియర్ యాంగిల్స్ అంటారు కాని కోణం ఐదు కోణం ఎనిమిదిలను గమనిస్తే అవి బాహ్య కోణాలు వాటి శీర్షాలు వేర్వేరుగా ఉన్నాయి అంటే అవి తీరియగ్రేఖకు ఇరువైపులా ఉన్నాయి ఇలాంటి వాటిని కోణాలు అంటే ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనవచ్చు అలాగే కోణం ఆరు కోణం ఏడులు కూడా ఏకబాహ్య కోణాల జతే ఇప్పుడు కోణం ఒకటి ఐదుల సంగతి చూద్దాం రెండిటి శీర్షాలు వేర్వేరు రెండూ ఒకేవైపు ఏర్పడ్డాయి కాని వీటిలో ఒకటి అంతరకోణం రెండోది బాహ్య కోణం ఇలాంటి కోణాలను సదృశ కోణాలు అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు మీరు ఇలాంటి సదృశ కోణాల జతలను ఇంకా గుర్తించగలరా ప్రయత్నించండి పదండి నేనే చెప్తాను ఇక్కడ కోణం మూడు మరియు కోణం ఏడు కోణం ఎనిమిది మరియు కోణం నాలుగు కోణం రెండు మరియు కోణం ఆరులు కూడా సదృశ కోణాల జతలే రండి దీన్ని అర్థం చేసుకునేందుకు ఆసక్తికరమైన ఉదాహరణ తీసుకుందాం ఇక్కడ రేఖ సిఈ రేఖను బిందువు వద్ద డిఈ రేఖను క్యూ బిందువు వద్ద ఖండిస్తోంది ఈ తెర్యగ్రేఖ ఏబి ద్వారా ఏర్పడిన ఏకాంతర కోణాలు ఏవో మీరు చెప్పగలరా వీడియోని ఆపి ప్రయత్నించండి సరే మేమే చెప్తాం రండి ఇక్కడ తెరియగ్రేఖ ఏబి మీద మొత్తం ఎనిమిది కోణాలు ఏర్పడుతున్నాయని మీరు గమనించవచ్చు వీటిలో ఏకాంతర కోణాల జతలు ್ಯೂಇ ಇಂಕೋ ಡಿಕ್ಯೂಎಿ ಅಲ್ಲೇ ಏಕಬಾಹ್ಯೋಕ್ಯೂಇಿ ಸದೃಶೋಣಿಕ್ಯೂಎ ಸಿಪಿಬಿ ಕೋಣೋ ಡಿಕ್ಯೂಬಿ ಕೋಣೋ ಎಣಇ ಇಂಕೋಣ ಕ್ಯೂಪಿಇ మరియు కోణం ఈ ఈరోజు మనం తిరియగ్రేఖ వల్ల ఏర్పడే ఇవ్వబడిన కోణాల గురించి నేర్చుకున్నాం తర్వాతి వీడియోలో వీటికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం